మన జిల్లాలో రోడ్డు భద్రత పరిస్థితులు అంత సరిగా లేవు. రోడ్డు భద్రత సంబంధించిన అవగాహన కానీ దానికి సంబంధించిన గణాంకాలు కానీ చాలా భయంకరంగా ఉన్నాయి. 2014 సంవత్సరంలో మన జిల్లాలో 213 మంది చనిపోయారు. అదే ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు 699 మంది, అంటే ఫెడర్ యాక్సిడెంట్ జరిగాయి, చనిపోయిన వాళ్ళు 753 మంది. సో ఈ విధంగా చూస్తే లాస్ట్ ఇయర్ జరిగిన యాక్సిడెంట్ అంటే ఎక్కువ ఆ ఫిగర్ దాటిపోయే అవకాశం కనబడుతుంది. అంటే రోడ్డు భద్రత అవగాహన కానీ రోడ్డు చట్టాలకు సంబంధించిన వారి సూచనలు పాటించడం కానీ ఇందులో మనం చాలా ఇంకా గణనీయంగా మనం ఇంకా పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే హెల్మెట్స్ ముఖ్యంగా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో టూ వీలర్ రైడర్స్ ముఖ్యంగా ఐ హార్డ్లీ నోటీస్ ఎనీబడి వేరింగ్ హెల్మెట్. ఎవరు కూడా హెల్మెట్ ధరించడాన్ని చూసినట్టు కనబడలేదు, దాఖలాలు లేవు. ముఖ్యంగా టౌన్లోనే ఈ పరిస్థితి అంటే ఇంకా గ్రామాలలో ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. రీసెంట్గా ఆనరబుల్ హైకోర్టు కూడా హాస్ గివెన్ డైరెక్షన్ అన్ని విభాగాలు ఆర్టీఏ కాకుండా పోలీసు కూడా ప్రజల్లో చాలా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు కూడా సూచించారు. మేము మామూలుగా కేసులు రాస్తున్నాము, ఎంబీ యాక్ట్ కింద, ఎంబీ యాక్ట్ రూల్స్ కింద కూడా ఫైన్ వేస్తున్నాం, కేసులు రాస్తున్నాం, బట్ ఇట్ ఇస్ నాట్ బ్రింగ్ ఎనీ చేంజ్. సో వీ వాంట్ టు టేక్ అప్ ఎన్ అవేర్నెస్ క్యాంపెయిన్. అందులో భాగంగానే ఈ యొక్క అవేర్నెస్ ర్యాలీ ఇక్కడ అందరు మా పోలీస్ సిబ్బంది అందరు కూడా 200 హెల్మెట్లు వాళ్ళు సమర్పించుకున్నారు. ఆ 200 హెల్మెట్ ధరించి ఒక ర్యాలీ అంటే జనరల్గా పోలీస్ ఏంటంటే చాలా సందర్భంగా ఫోటోస్ కూడా చూస్తుంటారు, ప్రజలకు ఫైన్లు వేస్తుంటారు, ప్రజలకు హెల్మెట్ ధరించకుంటే వాళ్ళని మీరు పెనలైజ్ చేస్తున్నారు. చాలామంది పోలీసు సిబ్బంది వాళ్ళు మోటార్ సైకిల్ రైడ్ చేసినప్పుడు వాళ్ళు హెల్మెట్ లేకుండా మీరే ఫోటోలు వేశారు మీడియా సోదరులందరూ. సో అందుకోసం మనము మోరల్గా మనం కరెక్ట్గా ఉన్నప్పుడే ప్రజలు కూడా ఒక రకమైన డిసిప్లిన్ తీసుకోవద్దామని చెప్పేసి వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ పోలీస్ వాళ్ళందరితో హెల్మెట్ ధరింపజేసి ఇలాంటి ట్రాఫిక్ అవేర్నెస్ ర్యాలీస్ టేకప్ చేస్తాం. ఇవన్నీ కూడా సబ్ డివిజన్ స్థాయిలో అన్ని సబ్ డివిజన్లు కూడా టేకప్ చేస్తాం. మా కోఆపరేటివ్ స్టోర్స్లో కూడా ఒక 200 హెల్మెట్స్ మేము కొనిపెట్టాం సబ్సిడైజ్ ప్రైస్ కింద. కేవలం